టు మై వరల్డ్ మీ అందరికీ తెలుసు కదా నాకు యూనికార్న్స్ అంటే చాలా ఇష్టమని సో ఈ రోజు నేను నా రూమ్ ని యూనికార్న్ తో డెకరేట్ చేసుకుంటున్నాను అన్నమాట ఈ డెకార్ మొత్తం నా ఓన్ గా చేశాను ఐ మీన్ డిఐవై డూ ఇట్ యువర్ సెల్ఫ్ అది నేనే మొత్తం చేశాను విత్ పేపర్ కార్డ్బోర్డ్ సో అండ్ సో ఇది చాలా ఈజీగా ఉంది అండ్ నేను థీమ్ ఏ కలర్స్ తీసుకున్నా అంటే ఓన్లీ పింక్ అండ్ వైట్ పింక్ కూడా డార్క్ పింక్ అంతగా తీసుకోలేదు లైట్ పింక్ ఎక్కువ తీసుకున్నా సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ప్రెజెంట్ నా రూమ్ ఇలా ఉంది చూడండి ఇప్పుడు ఇక్కడ నుంచి కొన్ని ఐటమ్స్ తీసేస్తాను అంటే కొన్ని కొన్ని ఉన్నాయి అవన్నీ తీసేస్తాను అండ్ నేను ఏమైతే చేశానో అవి ఆ ప్లేస్ లో రీప్లేస్ చేస్తాను సో లెట్స్ వాచ్ ఉంచానంటే నేను ఇక్కడ యూనికార్న్ ఫోటో ఫ్రేమ్స్ తో డెకరేట్ చేసుకుంటున్నాను సో ఈ యూనికార్న్ ఫోటో ఫ్రేమ్స్ అనేవి నేను వెళ్ళి బయట పర్చేస్ చేయలేదు వీటిని ఫోటో ఫ్రేమ్స్ కింద ఏమి చేయించలేదు జస్ట్ గూగుల్ నుంచి నేను ఇమేజెస్ డౌన్లోడ్ చేసి ఇలాగా ప్రింట్అవుట్ తీపించుకున్నా అంటే కలర్స్లో తీపించుకున్నా సో వీటిని ప్రింట్అవుట్ తీపించుకున్న తర్వాత పేపర్తో అలా పెట్టలేము కదా స్టిఫ్నెస్ కోసం నేను ఇలా కార్డ్బోర్డ్ స్టిక్ చేసుకున్నాను సో ఈ కార్డ్బోర్డ్ది కూడా మనకి బయట ఏమి ఎక్స్ట్రాస్ లా కనిపించకుండా నీట్గా చేసుకోండి ఎందుకంటే మంచిగా క్లాసిక్గా కనిపిస్తుంది క్లీన్గా ఉంటుంది అండ్ వీటిని నేను డబుల్ సైడ్ టేప్తో స్టిక్ చేసుకుంటాను వాల్కి అండ్ దిస్ వన్ ఇది మొత్తం ఫ్రేమ్ టైప్లో చేశాను నేను ఇలాగ చేయలేదు ఎందుకు అంటే ఇట్స్ బిగ్ వన్ అండ్ నాకు బాగా నచ్చింది ఇది డి స్ట్రాంగ్ అనేది యూనికార్న్తో సో దీన్ని నేను కార్డ్బోర్డ్ కట్ చేసుకుని పింక్ కలర్ లైట్ ఐ మీన్ బేబీ పింక్ కలర్తో నేను వీటిని స్టిక్ చేసుకున్నాను సో దీన్ని కూడా నేను డబుల్ సైడ్ తీసి స్టిక్ చేసేస్తాను సో నాకు ఇక్కడ ఈ వాల్కి హోల్డ్ ఉంది ఇది టీవీ హోల్ సో దీన్ని నేను ఈ క్యూట్ యూనికార్న్ తాంతో స్టిక్ చేసేస్తా ఎందుకంటే ఇలా కనిపించుకున్నాను సో ఈ వాల్ అంతా నేను డెకోర్ చేసేసాను కానీ ఒక్కటి మిగిలింది ఏంటంటే ఇది సో దిస్ ఈస్ మై నేమ్ ప్లేట్ మై రూమ్ నేమ్ ప్లేట్ ఇది చాలా సింపుల్ ఏం లేదు జస్ట్ ఒక కార్డ్బోర్డ్ తీసుకొని దాన్ని మనం వైట్ కలర్ పేపర్తో కవర్ చేసుకోవాలి సో మీ ఏ నేమ్ అయితే ఉంటుందో నేను పింక్ కలర్ తీసుకున్నాను ఎందుకంటే పింక్ అండ్ వైట్ థీమ్లో వెళ్తున్నాను కాబట్టి కొంచెం డార్క్ షేడ్ తీసుకున్నా అండ్ ఈ పింక్ కలర్ని ఇలాగ నా నేమ్కి తగ్గట్టు కట్ చేసుకుని నా నేమ్ రాసుకున్నా రాసుకొని దిస్ ఈస్ యూనికార్న్ థీమ్ కాబట్టి యూనికార్న్ ఫేస్ అండ్ విలన్ హోల్డర్ ఈ విలన్ థ్రెడ్ని కొంచెం కట్ చేసుకొని ఇలా స్టిక్ చేసుకుంటే ఇలా హోల్డర్ కింద అయిపోయింది అండ్ నాకు ఆల్రెడీ ఇక్కడ ఒక పింక్ కలర్ హుక్ ఉంది సో ఈ హుక్కి ఇలాగ హోల్డ్ చేసుకున్నాను దట్స్ ఇట్ సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ ఫోటో ఫ్రేమ్స్లోకి 3 ఫోటో ఫ్రేమ్స్ వచ్చాయి యాడ్ అయ్యింది సో దిస్ ఈజ్ మై ఫస్ట్ ఫోటో ఫ్రేమ్ ఫస్ట్ నేను చేసిన ఫోటో ఫ్రేమ్ వీటిని చూసే నేను ఇది కూడా చేశాను కార్డ్బోర్డ్ స్టిక్ చేయడం కానీ ఇది కూడా నా పేరుదే యాక్చువల్గా ర్యాండమ్గా నేను ఊరికే అలా గీస్తున్నా ఇది క్రయాన్స్తో గీసా సో దాన్ని నేను ఫోటో ఫ్రేమ్ చేసుకున్నా నెక్స్ట్ మై ఫేవరెట్ బీటీఎస్ లోగో ఇది కూడా ఇలా వేసాను అనమాట కాకపోతే దీనికి కార్డ్బోర్డ్ కింద కూడా పెట్టా దీన్ని పెట్టలేదు ఎందుకంటే చాలా పెద్దగా ఉంది అండ్ నాకు పెట్టాలనిపించలేదు అండ్ దిస్ ఈజ్ మై సింబల్ ఎస్ ఇది మీకు గుర్తుందా నేను ఫస్టే అనుకుంటా నేను డిఐవై చేసింది గర్ల్ అది కూడా నేను తీసేసాను అది బాగానే ఉంది కానీ వేరే రూమ్లో షిఫ్ట్ చేశాను దానికి ఒకటి మిగిలిపోతే దాన్ని ఇలా స్టిక్ చేసుకున్నా ఇది ఎస్ ఫర్ సరేనియా సరేనియా సో ఇప్పుడు నేను ఈ వాల్ని మొత్తం ఫెయిరీ లైట్స్తో డెకోర్ చేస్తాను సో ఈ వాల్ డెకోర్ మొత్తం అయిపోయింది
వైట్ అండ్ పింక్ థీమ్లో ఒక చిన్న బార్బీ గర్ల్. ఫ్లవర్ వాజ్ ఈ ఫ్లవర్స్ కూడా వైట్ అండ్ పింక్లోనే ఉన్నాయి. అండ్ ఆ క్యాండిల్, ఈ క్యాండిల్ కూడా నేనే చేశాను. నెక్స్ట్ నేను ఈ టేబుల్ ఉంది కదా అది, దీన్ని డెకరేట్ చేసిన. అయితే నాకు ఇక్కడ ఫెయిరీ లైట్స్ పెట్టిన తర్వాత కొంచెం ఫెయిరీ లైట్స్ మిగిలింది. దీన్ని నేను ఇలా ట్రాన్స్పరెంట్ గా గ్లాస్ జార్స్ ఉంటాయి కదా, ఇవి లండన్ షేక్స్ అలా వస్తాయి కదా, అలాంటి బాటిల్స్ ఉన్నా ప్రాబ్లం లేదు. సో వీటిని నేను ఈ పెబల్స్ ఉన్నాయి కదా, ఈ పెబల్స్ తో ఫిల్ చేసుకుని ఫెయిరీ లైట్స్ ఉన్నాయి కదా వీటిని దీనిలోకి పెట్టుకోవాలి. అంతే, ఆ సింపుల్ డెకరేషన్ రెడీ. సో మీ దగ్గర ఒకవేళ ఇలాంటి జార్స్ లేకపోతే మనకి హనీకి వస్తారు కదా, సో గ్లాస్ జార్స్, ఒకవేళ మీ దగ్గర ఇలాంటి జార్స్ లేకపోతే మనకి హనీకి ఈ గ్లాస్ జార్స్ వస్తాయి కదా, వీటిని లైట్ గా పెయింట్ చేసుకుంటే మంచి కనిపిస్తే. దీన్ని నేను ఇలా చేశాను, ఇది ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను కూడా యూట్యూబ్లో. సో దీన్ని ఇలా లైట్స్ పెట్టుకొని డెకరేట్ చేసుకోవచ్చు. అండ్ దీని దగ్గర నేను ఆర్టిఫిషియల్ ఫ్లవర్ వాస్ పెట్టున్నాను, ఇది కూడా వైట్ కలరే. అండ్ నేను పింక్ కలర్ కూడా తీసుకున్నాను. నా దగ్గర బేబీ పింక్ బార్బీ డాల్ ఉంది, అండ్ దీన్ని ఇక్కడ పెట్టాను. సో నేను ఇక్కడ నా ల్యాప్టాప్, పెన్ స్టాండ్ అండ్ స్టాండ్ టైమర్ ప్లేస్ చేసుకుని అరేంజ్ చేసుకున్నాను. సో ఇది ఒక టైప్ ఆఫ్ స్టడీ అండ్ వర్క్ చేసుకునే ప్లేస్ కింద, ప్రెజెంట్ ప్లేస్ కింద నాకు బాగుంది, నాకు బాగా నచ్చింది ప్లేస్. అండ్ ఇది చాలా క్యూట్ గా కాజీ గా ప్రెజెంట్ ఉంది, నాకు బాగా నచ్చింది. డిఐవై క్యాలెండర్ ఇది కూడా నేను చేసుకున్నాను ఇందాక వాటిలాగా. ఇది కూడా ఇట్స్ అ యూనికార్న్ థీమ్ క్యాలెండర్, వైట్ అండ్ పింక్. ఇక్కడ కూడా నేను యూనికార్న్ స్టిక్కర్స్ తో డెకర్ చేసుకున్నాను విత్ క్యూట్ పాంపాంస్. అండ్ నేను ఈ టేబుల్ని ఇలాగ నా ల్యాప్టాప్ పెట్టుకొని అరేంజ్ చేసేసుకున్నాను అంట. అండ్ ఈ లుక్ మొత్తం చూస్తే కాజీగా, పీస్ఫుల్గా, ఒక మంచి రిలాక్సింగ్ ఉంది ప్లేస్ చూసి నాకు బాగా నచ్చింది. అండ్ చూసినట్టు సో ఈ వాల్ డెకోర్ అయిపోయింది కదా, పక్కనే నా డోర్ ఉంది, ఇది చాలా ఇంటిగా ఉంది. దీన్ని నేను ఈ డ్రీమ్ యూనికార్న్ డ్రీమ్ క్యాచర్తో డెకోర్ చేసుకున్నా. ఇది కూడా సేమ్ యాజ్ ఇస్, వైట్ అండ్ పింక్ థీమ్లోనే వెళ్ళా. అండ్ దీన్ని కరెక్ట్గా ఒక సెంటర్కి ప్లేస్ చేసుకుందా. ఈ హుక్ ఉంటుంది కదా హుక్తో, సో నా రూమ్లో ఉన్న కార్నర్ని నేను క్యానోపీ చేసుకుంటున్నా. దీన్ని కూడా చిన్న డెకరేట్ చేసుకుంటున్నాను. ఈ డెకరేషన్కి కావాల్సింది ఒక నెట్ క్లోత్. ఈ నెట్ క్లోత్ నేను 8 meters తీసుకున్నా. సో ఈ 8 meters మనం హాఫ్ చేసుకోవాలంటే 4 meters చేసుకోవాలి. మీ దగ్గర నెట్ క్లోత్స్ లేకపోతే, అవైలబుల్గా లేకపోతే సిల్క్ శారీస్ ఉంటాయి కదా వైట్ కలర్లో, అవైనా పెట్టుకోవచ్చు. ఈ నెట్ క్లాత్ని మనం 2 parts తీసుకున్నాం కదా, ఒక పార్ట్ తీసుకొని దీన్ని ఇలాగ ఫోల్డ్ చేసుకోండి. అండ్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు బ్యాంగిల్ కానీ ఇలాగ టేప్ అయిపోయిన టేప్ ఉన్నా తీసుకోవచ్చు. రింగ్ని ఈ నెట్ క్లోత్ని దీనిలోకి మనం పెట్టుకోవాలి. పెట్టుకొని దీన్ని స్ప్రెడ్ చేసుకోవాలి.
सो నేను స్టిక్ చేసుకునే హుక్స్ తీసుకున్నాను దీని మనం ఎంత హైట్ లో కావాలో అంత హైట్ లో పెట్టుకోవాలి డెకరేషన్ ది మిగిలిపోయి నేచురల్ గా ఇది మేము ఇక్కడ పెడదాం అనుకున్నా కానీ ఇది కనిపించట్లేదు అంటే ఇది ఇది కలర్ ఒకేలా ఉంది సో అలాగ వేస్ట్ ఎందుకు అని చెప్పేసి ఇక్కడ పెడదాం అనుకున్నా ఇక్కడ కూడా ఆబ్వియస్లీ అంత కనిపించట్లేదు కానీ కొంచెం ఓకే ఓకే సో అందుకనే నేను ఇది ఇక్కడ పెట్టుకుంటున్నా ఇందాక చెప్పాం కదా హుక్ దాంట్లో పెట్టుకుంటున్నాను మీరు కావాలంటే స్టిక్ కూడా చేసుకోవచ్చు Stay healthy.